హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ మౌనికారాం వెల్నెస్ కోచ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిట్నెస్ విత్ మౌనికారాం. సో ఈరోజు నేను ఒక ఫెంటాస్టిక్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను. ఆ టాపిక్ ఏంటో నేను చెప్పబోతున్నాను. సో నాకు ఇది కామెంట్ సెక్షన్ లో వచ్చింది. సో ఇంకా చాలా మందికి కూడా ఈ డౌట్స్ ఉండుంటాయి అని నేను ఈరోజు ఈ వీడియో రూపంలో మీకు అందిస్తున్నాను. సో హెర్బలైఫ్ యూజ్ చేసే వాళ్ళు 2 times మీల్ రిప్లేస్మెంట్ చేసుకున్నా కూడా ఇన్ బిట్వీన్ ఒక చోట వెయిట్ స్ట్రక్ అయ్యింది, వెయిట్ స్ట్రక్ అవుతే ఎలా ఏం చేయాలి అని. సో నేను ఈ విషయాన్ని క్లారిఫై చేయడానికి మీ ముందుకు వచ్చేసాను. సో మనం టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం అండి, మీలో ఎవరైనా ఒక ప్రాపర్ కోచ్ కావాలి, మాకు మంచి గైడెన్స్ కావాలి, బెస్ట్ వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ కావాలి, అలాగే ఒక బెస్ట్ న్యూట్రిషన్ కావాలి అనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో మా నెంబర్ ఉంది, స్క్రీన్ మీద మా నెంబర్ ఉంది, కాంటాక్ట్ చేయొచ్చు. సో మీలో ఎవరికైతే కోచెస్ ఉన్నారో మీ కోచెస్ ని కాంటాక్ట్ అవ్వండి. సో ఎవరికైతే కోచెస్ లేరో హ్యాపీగా కాల్ చేయొచ్చు. సో ఈరోజు మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో వెయిట్ 2 meals మేము రిప్లేస్ చేసుకున్నాం హెర్బలైఫ్ షేక్స్ తో. సో మాకు వెయిట్ స్ట్రక్ అయ్యింది. సో మేము మా క్లయింట్స్ కి జనరల్ గా సజెస్ట్ చేసే దాంట్లో నుంచి కొన్ని టిప్స్ నేను మీకు చెప్పబోతున్నాను. సో ఈ టిప్స్ నేను చెప్పిన తర్వాత మీ కోచెస్ తో కూర్చొని మీ బిఎంఆర్ ఎలా ఉంది, మీ మెటబాలిజం ఎలా ఉంది, మీ క్యాలరీ ఇంటేక్ ఏంటో చెక్ చేసుకొని దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. ఎందుకు క్యాలరీస్ అంటున్నానంటే మనం ఎంతైతే తీసుకుంటామో ఎంతైతే ఖర్చు పెడతామో దాన్ని బట్టే మన వెయిట్ లాస్ ఉంటుంది. మనము క్యాలరీ ఇంటేక్ అండ్ మనం ఖర్చు పెట్టేది ఈక్వల్ అయినప్పుడు మాత్రమే మన వెయిట్ స్ట్రక్ అవుతుంది. కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నేను చెప్పబోయే టిప్స్ ఏంటి అంటే, ఫస్ట్ టిప్, ఇప్పుడు జనరల్ గా వెయిట్ లాస్ చేస్తున్నారు మధ్యలో స్ట్రక్ అయింది, జస్ట్ ఒక 2 days నార్మల్ డైట్ లోకి వెళ్ళినట్టుగా వెళ్ళి మళ్ళీ అగైన్ మీ ప్రాసెస్ ఎలా ఉందో సో అట్లాగా మళ్ళీ మీ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేస్తే మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. సో ఇది వన్ ఫస్ట్ టిప్ అన్నమాట. సో సెకండ్ టిప్ ఏంటి అంటే, డిన్నర్ లో షేక్ తీసుకోకుండా ఆఫ్టర్నూన్ మీల్ రీప్లేస్ చేసుకొని నైట్ లైట్ డిన్నర్ తీసుకుంటే సో మళ్ళీ మీ అగైన్ రీస్టార్ట్ అవుతుంది. సో మీ ప్రోగ్రామ్ ఎట్లా ఉందో చూసి మళ్ళీ రీస్టార్ట్ అయిన తర్వాత మీ కోచ్ ని కన్సల్ట్ అవుతే దాన్ని బట్టి మీకు చెప్తారు. సో మీలో ఎవరికైతే కోచెస్ లేరో వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇది మా క్లయింట్స్ కి మేము చెప్పే వాటిల్లో ఒక 2 tips అయితే మీకు చెప్పాను. సో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో మీలో ఎవరికైతే కోచెస్ లేరో సో వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవుతే వాళ్ళకి మేము బెస్ట్ రిజల్ట్ ఇస్తాము, అలాగే బెస్ట్ సర్వీసెస్ మా నుంచి అన్ని వాళ్ళకి అందుతాయి. ఈ వీడియో మీ అందరికి చాలా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైతే దీని యూజ్ ఉందో వాళ్ళకి ఎక్కువగా షేర్ చేయండి. చాలా మంది వెయిట్ లాస్ జర్నీలో ఉంటారు, స్ట్రక్ అవుతుంది. సో వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది. సో ఈ రోజు వీడియో ఇదండి. సో మళ్ళీ మరి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.